తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఖాతీర్ వెంకట నగరం పరిధిలో తిరుమల జూనియర్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 4000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న ఈ కళాశాలలో 720 మంది విద్యార్థులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారిలో 163 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమలాపురం అండి, రేటు మా అబ్బాయి జూనియర్ కాలేజీ తిరుమల చదువుతున్నాడండి. మా అబ్బాయికి రిపోర్టు నెగిటివ్ అని వచ్చిందండి. నెగిటివ్ రాగానే వాళ్ళు వచ్చి చూద్దామని వచ్చామండి. వాళ్ళు ఐదు రైతు చెప్పినా పంపించారండి, చూపిస్తారు. బాబుని అడిగితే బాగానే ఉంది, అంతా యాక్టివ్గానే ఉన్నాను, బాగానే ఉంది, ఏం లేదు అన్నాడండి. కొంచెం మెడిసిన్ అది సి విటమిన్ టాబ్లెట్ ట్రై ఇచ్చారండి వీళ్ళకి. బలానికి యాక్టివ్గా ఇంకా వెళ్ళి కూడా ఇచ్చారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారిని డిఎండిహెచ్ఓ గౌరీశ్వరరావు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టామని, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. ఆత్మూరు నాగరాజు సచ్చినారాయణ నా పేరు. మా పాప చదువుకున్నారు అంటే ఫస్ట్ ఇయర్. అంటే ఆ స్కూల్ నుంచే ఫోన్ చేశారండి, ఇలా టెస్టులు చేసామండి, మీరు ఎవరు పేరెంట్స్ కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పి చేశారండి. ఇక్కడ టెస్టులు మనం చేశారండి, చేసుకొని మాకు ఫోన్ చేశారండి. మేము ఈ రోజు అయితే వచ్చామండి, నిన్న రాలేదు, ఈరోజు వచ్చామండి. నాకు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. వెళ్ళామండి, లోన అయితే బాగానే ఉంది. అయితే బయట నుంచి ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమి అలా చేయట్లేదండి. మొత్తం మేమే చూసుకుంటాం యాజమాన్యం తరఫు. బయట నుంచి ప్రస్తుతానికైతే హ్యాపీగానే ఉన్నారా పిల్లలు, ఏ ఇబ్బంది లేదు. ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. రేపటి నుంచి 24వ తారీఖున ఒక ఎగ్జామ్, 27వ తారీఖున ఒక ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఈ రోజు మీటింగ్ పెట్టుకుని పైన ఇంటర్మీడియట్ బోర్డుకి ఈ విషయం తెలియజేసి ఎగ్జామ్స్ ని ఎలా ఏ విధంగా కండక్ట్ చేయాలి, లేకపోతే వేరే రోజు ఏదన్నా ఆబ్సెంటీస్ కన్నా కండక్ట్ చేసే అవకాశం ఉందా అన్నదాన్ని డిస్కస్ చేసి ఏ విషయం ఏంటి మనకి ఈవినింగ్ లోపల తెలియజేస్తామని చెప్పింది. అట్లా ఈ ఎగ్జామ్స్ అనేది స్టేట్ వైడ్ జరిగే ఎగ్జామ్ అండి ఇది. కాబట్టి స్టేట్ లో ఉన్న మిగిలిన ప్రాంతాలన్నింటిలోనే ఎగ్జామ్ జరుగుతుంది. మన దగ్గరకు వచ్చిన ఈ చిన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ పిల్లలకి ఏదైనా సెపరేట్ గా వేరే రోజు ఏదైనా కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము కాలేజీ యాజమాన్యం తరఫు మేము కూడా కోరుకుంటున్నాం.